के निर्णय में मंजूता लिखे एलाउनर अंदर आई थिंक वेरी हैप्पी वेरी फाइन ओके इरा जो निर्णय ए टॉपिक तो मैं मुंडे कच्चा ना नानकुंत नारा यस अदर चप्पा बोटो ना नंदे ना मोबाइल ने निर्णय ला आपने चेस कुंता नानी सो इधे चाला मंडे के टेल यारो अंते डिसेबल वाला गुड़ा चाला मंडे के नॉर्मल के गुड़ा चल वाले वाले के మొబైల్ స్టేట్లో ప్రజెస్టరో అనే టెన్షన్తోని కూడా ఉంటారు సో ఈరోజు నేను చూపించబోతున్నాను చెప్పడానికి నేను రెడీ వినడానికి మీరు రెడీనా ఓకే లెట్స్ స్టార్ట్ ఓకే అండి ఇది నా మొబైల్ ఒప్పో A31 కాస్ట్ 12,500 ओके इप्पुडु रेट एंतलेंडि ए मोबाइल अयिना ईजीगा ऑपरेट चेयोच्चु टॉक बैक उंटे ओके लेट्स स्टार्ट ऑन अयिना कालेना नाकैते अर्थं कावट्ले स्क्रीन ऑफ 6:15 पीएम ओके टाइम चेप्पिन कदा 6 गंटल 15 निमिषालु इदि मा डाडी वाल पेपर ओके फिंगर प्रिंट ओपन चेद्दां लॉक వెనకాల ఓకే ఓపెన్ అయింది ఫస్ట్ టాక్ బ్యాక్ మనం ఎలా ఆన్ చేయాలంటే సెట్టింగ్స్ కి వెళ్ళాలి సెట్టింగ్స్ ఓకే సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు లాంగ్ ప్రెస్ ఇలా మనం కిందకి వెళ్తే టాక్ బ్యాక్ వర్క్ చేయదు అంటే వర్క్ చేస్తది హెడ్డింగ్స్ ఇట్లా డబుల్ ఫింగర్ పెట్టి చేయాలి ఆపరేటింగ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా చెప్తా డివైస్ అండ్ ప్రైవసీ డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పరెంటల్ నాకు కావాల్సింది అడిషనల్ సెట్టింగ్స్ convenience tools home screen and lock screen magic display and brightness wifi honey wifi okay data spike వచ్చేసినట్టున్న fingerprint face and password security 20 of digital well-being and parent device and privacy 20 software update additional settings okay additional settings dorkindi kada double touch cheyala cheppin tarvata denaina okka sari touch chesthe open kaadu akkade em undo read chestadi ante sim card apps display ram memory nam kavalsindi accessibility sim card apps le accessibility okay dorkindi accessibility accessibility navigate up button తర్వాత నాకు కావాల్సింది టాక్ బ్యాక్ అది ఓపెన్ చేయాలి టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ 8 డిస్‌ప్లే 9 ఆఫ్ 20 లార్జ్ మౌస్ పాయింటర్ పైకి వెళ్ళాలి అనుకుంటా టాక్ బ్యాక్ ఓకే దొరికింది టాక్ బ్యాక్ ఆన్ టాక్ బ్యాక్ 3 ఆఫ్ 5 ఇన్ లిస్ట్ 5 ఐటమ్స్ ఈ వాయిస్ గనుక మీకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ గనుక మీకు అర్థం కాకపోతే అది కూడా మార్చుకోవచ్చు ఇక్కడ ఉంది కదా గ్రీన్ కలర్ లో settings button out of list okay settings double button to activate open cheyali double touch talk back settings text to speech settings in list text to speak double button to activate text to speech settings open ayindi navigate up tarvata pattern explorer helper lenu languages kavalanu anukuntunna okay odi orkindi alert language ippudu nenu ekkadna ee language English United Kingdom 18 of 63 నాకు కావాల్సింది తెలుగు లాంగ్వేజ్ దేనని ఇట్లా డబుల్ ఫింగర్ పెట్టాలి ఒక ఫింగర్ పెడితే మూవ్ కాదు అక్కడ ఏముందో మాత్రమే రీడ్ చేస్తుంది Turkish Turkey 59 of 63 Vietnamese Vietnam Thai Thailand 58 Tamil India 56 Sundanese Indonesia Slovak Slovakia 50 Romanian Romania 46 అగ్రీడ్ చేసారు మనకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు Polish Poland 40 Marathi India 40 Latin 38 of 60 Khmer Cambodia 35 of 60 ఏమండి కిందనే ఉండాలి తెలుగు మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి రీడ్ చేద్దాం Welsh 60 Urdu Pakistan Ukrainian Ukraine 60 of 60 no next heading no next heading
Swedish, Sweden, 50. Spanish, United States, 52. ఒకవేళ ఇట్లా దొరకకపోయినంటే ఐ కొంచెం దగ్గర పెట్టుకొని చూస్తాను నేను అది ఎక్కడుందో అంటే కౌంట్ బ్లాక్ కలర్ లో ఎక్కడుందో అని రష్యన్ రష్యా ఫోర్ సర్బియన్ ఫోర్ స్లోవాక్ స్లోవాక్ రష్యన్ పోలిష్ పోలాండ్ ఫోర్ మలయాళం ఇండియా 39 మలయాళం మనకు అసలు అర్థం కాదు క్యా హువా ఏమైంది స్క్రీన్ ఆఫ్ చేసి ఏమైందో చూద్దాం వాయిస్ ఆగిపోయింది ఏమైనా లాంగ్వేజ్ సెట్ చేయాలి మళ్ళీ ఇలా కనుక రాకపోతే నేను ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటా ఇక్కడ ఏముంది అని చెప్పేసి సో ఇక్కడ నేను ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను మా మమ్మీది ఓకే మమ్మీ ఇక్కడ ఏముందో కొంచెం చెప్పగలుగుతావా జపనీస్ నాకు కావాల్సింది తెలుగు ఇండియన్ తెలుగు ఇండియనా సార్ కిందికి వెళ్ళు ఇంకా మొత్తం కిందకి వచ్చేసాం ఇంకా ఓకే తెలుగు ఇండియా ఇక్కడ నేను ఆల్రెడీ క్లిక్ చేసిన అని డబుల్ టచ్ ఇస్తేనే కదా ఇక్కడ ఓపెన్ అయ్యేది ఇక్కడేనా అదే అక్కడ కాదమ్మా కింద దాని కింద ఓకే ఇది మన ప్రొనౌన్స్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నా ఏంటంటే మనం ఇప్పుడు పర్ఫెక్ట్ మొత్తం ఇంగ్లీష్ ఉంది అనుకోండి మనకు అర్థం కాలేదు అనుకోండి ఈ లాంగ్వేజ్ లో మనం సెట్ చేసుకోవచ్చు ఇదనే కాదు తెలుగు ఇంగ్లీష్ ఇండియా ఇంగ్లీష్ అమెరికా ఇంగ్లీష్ ఆస్ట్రేలియా అలా ఉంటాయి ఒక లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోతే ఒక వాయిస్ మనకు అర్థం కాకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు నేను ఇట్లానే మారుస్తూ ఉంటా ఒక్క వర్డ్ అర్థం కాకపోయినా కూడా సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూస్తా బటన్ ఎక్స్ప్లోర్ ఇబటు చిల్ బ్యాక్ బటన్ అవుట్ ఆఫ్ లిస్ట్ బ్యాక్ హోమ్ ఓకే హోమ్ బటన్ సిస్టం లో ఇప్పుడు నేను వాట్సాప్ చూపెట్టబోతున్నా వాట్సాప్ ఓకే వాట్సాప్ డబుల్ స్లో రీడింగ్ ఉంటుంది దీనికి తెలుగుకి అందుకే నేను ఎక్కువ ఇదే వాడుతుంటా లేదు నెట్ సరిగా వర్క్ చేయట్లే సిస్టమ్ లో డేటా ఆన్ చేస్తా నేను ఇదేంటి వైఫై ఓకే ఆఫ్ వైఫై ఆఫ్ మొబైల్ డేటా మొబైల్ డేటా వాట్సాప్ చికెన్ ఫర్ న్యూ మెసేజ్ మెసేజ్ సైజల్ అన్న ఇంగ్లీరా నేను హైడ్ లో ఒక జోక్ చూసుకున్నా సిట్ ఇండి టు షిప్ ఓకే వాట్సాప్ సర్చ్ మమ్మీ ఐడి మమ్మీ ఐడియా ఏదైనా సరే డబల్ టచ్ ఇవ్వాలి ఒకసారి పెట్టిన తర్వాత తెలుగు అంటే మొత్తం తెలుగు రీడ్ చేయాలండి ఒక నెంబర్స్ వరకు స్టేటస్ నా స్టేటస్ కింద వాళ్ళ స్టేటస్ మళ్ళీ ఎఫ్ఎం రేడియో వాళ్ళ స్టేటస్ ఓకే నా స్టేటస్ రీడ్ చేస్తారా చూద్దాం ఓకే ఓకే రెండు రీడ్ చేయట్లే అంటే అదే ఫోటో నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఫోటో కాబట్టి అది రీడ్ చేయట్లేదు ఫోటోస్ మీరు ఏముందో అది రీడ్ చేయదు ఇలా మనం స్టేటస్ ఇక్కడ మనకి మనం రాసుకుంటాం కదా మనకి మనం రాసుకుని పెట్టుకున్న స్టేటస్ అయితే రీడ్ చేస్తారు సపోజ్ చూపెడతా ఒక ఈఎఫ్ఎం వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎఫ్ఎం రేడియో వాళ్ళందరినీ నేను ఆగట్లేదు రాజు బాబాయ్ నాగేశ్వరి మనీష అక్క వ్యూడ్ అప్డేట్స్ ఓకే ఎఫ్ఎం వాళ్ళ స్టేటస్ ఎక్కడ కంట్రోల్స్ ఇలా సైడ్ కంటే స్టేటస్ అప్డేట్ బట్ న్యూ టెక్స్ట్ స్టేటస్ బటన్ చాట్స్ ఒకటి బిగ్ ఫ్యామిలీ సాయంత్రం నారేందర్ అనయ్య ఉదయం ఓకే నేను ఎక్కడ ఉన్నానో చూస్తా ఇప్పుడు స్టేటస్ కాదు స్టేటస్
ఒక ఇక్కడ స్టేటస్ ఉంది మమ్మీ ఐడి మమ్మీ ఐడి 8 గంటల 28 నిమిషాలు 10 of 16 ఓకే మా మమ్మీ 8:28 కి స్టేటస్ పెట్టుకుంది జ్యోతి ఆంటీ టుడే ఉదయం 6 గంటల 46 నిమిషాలు నాగశ్రీ టుడే నాగశ్రీ మా ఫ్రెండ్ 8 గంటల 10 పవన్ కళ్యాణ్ అన్నయ్య టుడే తెల్లవారుజాము సైచండ్ అన్న టుడే మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలు స్టేటస్ అని చెప్పినా కదా కాదు ఎక్కడ నా స్టేటస్ ఓపెన్ చేసిన ఎవరు చూడట్లేదు నా స్టేటస్ ఎవరు ఎవరు చూసారో అది చూపిస్తున్నా నేను చాట్స్ ఓకే లేదు లేదు స్టేటస్ వ్యూడ్ అప్డేట్ మనీషా అక్క 58 నిమిషాలు వాళ్ళే స్టేటస్ పెట్టుకున్నారో నింగు వాట్సాప్ ఓకే ఫోటో కావట చెప్పట్లే పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు ఇట్లా వీడియోస్ సింబల్స్ డబుల్ WhatsApp my status raju babai today efm today okay efm WhatsApp warangal 104.8 afi oka rumor create cheyali anti in chestam meeru vinna rumor enti vichu litisko sayantram 5 gantalu nundi ratri 9 gantalu ఓకే ఏం రీడ్ చేసిందంటే అక్కడ మీరు కనుక రూమర్స్ చెప్పాలనుకుంటే ఎవరి మీద చెప్తారు అని ఒక క్వశ్చన్ వచ్చింది దానికి నేను ఆన్సర్ పెడతా ఉంటా తెలిస్తే అంటే నాకు అనిపిస్తే పెడతా ఒక నెక్స్ట్ సిస్టమ్ క్యాలెండర్ క్యాలెండర్ నాకు ఒడ్డు క్యాలెండర్ No previous link. Videos. Videos. Double tap to activate. Double tap and hold. वाले videos हैं नहीं इधर status switch करने को तो पेट करने भी इतना लगा. Suppose आपका video अच्छी नहीं करने. Okay इतना रेंड fingers बैठा ले एक पता ले select कर दो. एक कड़े में option चुन delete ना कर दो. Double details. Video details. Double tap to sync. Sync. సెండ్ అంటుంది అది తెలుగు కాబట్టి అట్లా రీడ్ చేస్తుండే మన లాంగ్వేజ్ లో కాకపోతే అది సెండ్ ట్యాప్ హియర్ టు వాట్సాప్ ఓకే వాట్సాప్ ఇక్కడికి వెళ్తా నేను వాట్సాప్ నావిగేట్ అప్ బటన్ నేను స్టేటస్ పెట్టుకోవాలా లేకపోతే ఎవరికైనా సెండ్ చేయాలని ఇక్కడ చూస్తా ఓకే సెండ్ స్టేటస్ స్టేటస్ పెట్టుకోవాలనుకుంటున్నా సెలెక్టెడ్ మై స్టేటస్ సింక్ టు మై కాంటాక్ట్స్ ఓకే my status selected okay name is anta marchipoy status okay 1 of 42 select oler kaler my status double touch ikkada sync button okay send button status ke send avutundi media preview back button em cut cheyanu nenu starting nunchi pettukunta malli id ekku ayinanka video appudu cut chestunta nenu add a caption double tap to ni name raayal ankotledu status kinda showing english us qwerty keyboard raayal ankunna kuda oka vela em chesta ante ice ki daggara vetkodam lekapothe ikkada oka option undi kada em chepthe akada type avutundi adi chesta ekkuva ante typing e chesta సో నేను రాయాలనుకోట్లే స్టేటస్ కింద సెండ్ బటన్ ఓకే సెండ్ సెండింగ్ స్టేటస్ వీడియో సెండ్ అయిపోయింది అలా నేను ఇట్లా ఆపరేట్ చేసుకుంటా ఉంటా ఫోటోస్ మాత్రం చెప్పారు ఎందుకంటే అక్కడ ఏం ఉండరు కాబట్టి ఏం లేదా ఇక్కడ ఓపెన్ ఏమని చెప్పకపోతే ఓపెన్ చేయాల్సిందే ఇవి ఫొటోస్ కాబట్టి చెప్పట్లే ఇక్కడ ఏం రాసిండో ఫొటోస్ కాకుండా నార్మల్గా ఉంటే మాత్రం చెప్పేస్తారు ఇట్లా అంటే మాత్రం పోరు ఫోటో ఎట్టు జరగదు అంటే ఎలాంటి వీడియోస్ రావు అంటే ఏమంటారు సైడ్కి వెళ్ళరు ఏ ఫోటో రారు మళ్ళీ డబల్ ఫింగర్ పెట్టాలి సో నేను ఫొటోస్ ఎక్కువ వాడను సిస్టమ్ లాంచా సో ఇలా వాడుతూ ఉంటాను టాక్ బ్యాక్ మీకు కొంచెమే చూపెట్టాను ఎందుకంటే చాలా టైం పడుతుంది చూపించడానికి అక్కడక్కడ మిస్టేక్ కూడా అయ్యాయి ఎందుకంటే నేను 10
లేదంటే టెన్షన్స్ లా చెప్పేసా ఇప్పుడు మళ్ళీ కాల్ ఫోన్ ఎక్కడెక్కడ నుంచి నాకు అవుట్ డౌన్ లిస్ట్ ఫోన్ కాల్స్ కాల్స్ వచ్చాయి ఇన్కమింగ్ కాల్స్ ప్లస్ 91 62 8 1 2 3 7 4 8 2 అన్నోన్ నంబర్ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలు 1 ఆఫ్ ద ఫోర్ ఇంగ్లీష్ 4 o'clock 5 minutes కే నాకు వచ్చింది కళ్యాణ్ మలయాళం రీమేక్ త్రివిక్రమ్ కీలక పాత్ర డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ డబుల్ ట్యాప్ అన్న మెసేజ్ 2 abc అవుట్ ఆఫ్ atuv డబుల్ ట్యాప్ టు యాక్ట్ వేద ఆంటీ ప్లస్ 90,000 కోట్ల 1900 ఎక్కడ నున్నో కరెక్ట్ నాకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా ఓవర్వ్యూ ఓపెన్ చేసేసి వన్ ట్యాప్ క్లీనింగ్ బటన్ వన్ ట్యాప్ రీడింగ్ ఫోన్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అవుట్గోయింగ్ కాల్స్ ప్లస్ 91 అవుట్గోయింగ్ కాల్ ఎక్కడ నుండి వచ్చింది వాళ్ళు వాళ్ళ నెంబర్ రీడ్ చేస్తూ ఉంటే టైం చెప్తూ ఉంటారు సో ఇలా పెట్టుకొని నేను ఎక్కువ ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే గూగుల్ వాయిస్ సెర్చ్ బటన్ ఓకే ఇది గూగుల్ కదా గూగుల్ సెర్చ్ ఇట్లా చెప్పిన తర్వాత నేను సైడ్కి వెళ్ళిపోయి వాయిస్ సెర్చ్ బటన్ ఒక వాయిస్ డబుల్ ట్యాప్ టు కాల్ మమ్మీ జియో calling mummy geo mobile అట్లా చెప్పిన తర్వాత అది కాల్ కనెక్ట్ చేస్తది geo mobile సిగ్నల్ లేక కట్ అయిపోయింది మొబైల్ mummy geo అన్లేబుల్ హోమ్ సిస్టం లో తెలవకుండా ఓపెన్ చేస్తా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా క్లోజ్ సో ఇలా నేను ఆపరేట్ చేస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పాను కదా ఫస్ట్ టాక్ బ్యాక్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి సో నేను అలా ఆపరేట్ చేస్తాను అనమాట ఇంట్రెస్టింగ్ నాకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ కావాలనుకుంటే సో చూసారుగా ఫ్రెండ్స్ ఇది నా ఆపరేటింగ్ సో ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ చేసేసాను అదేం చెప్తున్నంటే స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ స్క్రీన్ ఆన్ అయిపోయింది ఎందుకంటే నా ఫింగర్ తగిలింది వెనకాల ఓకే సైడ్కి పెట్టేద్దాం ఫోను ఓకే మీరు నార్మల్స్ ఎలా అంటే భయపడతారు కొంచెం ఎలా ఆపరేట్ చేస్తారో ఏమో అని చెప్పేసి సో టాక్ బ్యాక్ హెల్ప్ వల్ల మేము ఫోన్స్ కూడా ఆపరేట్ చేయగలుగుతాము విన్నారుగా మీరు కూడా దాని వాయిస్ అర్థం కాకపోతే మళ్ళీ లాంగ్వేజ్ చేయడం చేంజ్ చేయడము అలా ఓకేనా సో దీని గురించి బ్లైండ్ అంటే మాలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు తెలియని వాళ్ళకి చెప్పండి ఎలా ఆన్ చేయాలి ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేసి సో భయపడకుండా మీరు కూడా మా ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే అంటే మాలాంటి వాళ్ళకి ఎందుకంటే టాక్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఆన్ చేసి ఇవ్వండి ఆన్ చేయడం అంటే కొంచెం కష్టం ఆఫ్ చేయడం అంటే ఈజీ ఎలా అంటే ఆన్ చేసేటప్పుడు అది ఎక్కడ ఏముందో కనిపించదు కదా కొంచెము అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్ చేయాలంటే మనకు తెలిసే ప్రాసెస్ ఇట్లా ఆఫ్ చేయాలి అని చెప్పేసి సో అది రీడ్ చేస్తారు కదా ఎక్కడ ఏముంది అని చెప్పేసి దాన్ని బట్టి మేము ఆపరేట్ చేయగలుగుతాము సో బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఒక అంటే నాకు టాకింగ్ వాచ్ ఉంటుంది ఒకటి దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను తొందరలోనే అది కూడా ఇట్లానే సేమ్ అట్లనే కానీ బటన్స్ టైం ఎంత అవుతుంది అలారం సెట్ చేయడం అన్నీ ఇక స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకున్నప్పుడు లేవాలనుకున్నప్పుడు పొద్దున్నే మళ్ళీ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అలారం ఎత్తుకొని నాకు అవసరం పడతాయిగా సో దాన్ని నేను వాడుకునేదాన్ని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దీని గురించి ఎవరికి ఎక్కువ తెలియదు అనుకున్నా మీరు చెప్పండి ఎందుకంటే ఈ వీడియో చూసి మళ్ళీ మా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టండి కింద అండ్ మా రైటింగ్ రీడింగ్ గురించి నేను చెప్తానని చెప్పాను కానీ లాస్ట్ వీడియోలో తొందరలోనే చేస్తాను అది కూడా అండ్ సో ఓకే అంతే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఉండుంటాను సో ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి మా వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు సో తప్పకుండా చూడండి ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్ Yeah.